రేడియోలో సంగీతానికి సంబంధించిన ఇన్ని ప్రక్రియలు చేశారు కదా, రంగస్థలం మీద చేసినటువంటి యక్షగానాలు అవును, ఇవి ఇవి చేశాక మళ్ళీ నాకు అమెరికాలో ఇది అయిపోయిన తర్వాత దానికి వస్తా రేడియో రూపకాలకి వాటికి. ఇది అయిపోయిన తర్వాత నాకు డాక్టర్ ఆవిడ పేరు శశికళ, పెనుమర్తి శశికళ, ఆవిడ అట్లాంటాలో ఒక కూచిపూడి అకాడమీ పెట్టింది ఆవిడ, అండ్ చాలామంది ట్రైన్ చేసి ఇచ్చేసి. ఓసారి నేను పెమరాజు వేణుగోపాలరావు ఇంట్లో ఉండగా ఆవిడ వచ్చి అక్కడ మీట్ అయ్యి, అయ్యా ఇక్కడ నెట్కరాకరైన చాలా పాపులర్ మ్యూజికల్ ఒకటి ఉంది, ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఆడతారు దాన్ని ఇక్కడ. నేను మా అమెరికా మిత్రులతో వాళ్ళతోటను ఈ పద్ధతిలో దీన్ని నేను కూచిపూడికి అడాప్ట్ చేస్తానని నేను చెప్తున్నాను, మీరు చేసి పెట్టాలి అది. అప్పుడు నేను చెప్పాను ఏమండి, వెస్ట్రన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండే పద్ధతి, వాళ్ళు పాడే వాళ్ళు పాడే విధానాలు అవి వేరుగా ఉంటాయి, కూచిపూడి పద్ధతులు వేరేగా ఉంటాయి, అదొకసారి ఒరిజినల్ నేను చూడాలి. అప్పుడు పాపం అవన్నీ నాకు పంపించి ఆవిడ న్యూయార్క్ ఫిల్ న్యూయార్క్ వాళ్ళు అడిగారు అది, అది టేపులు అవి పంపించావి, అప్పుడు చూసాను అది మనం ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని దాని మార్పులు చేసి వాళ్ళకి దాన్ని సీరి గార్డర్ వేసి పంపిస్తే వేణుగోపాలరావు మంచి కొరియోగ్రాఫర్, ఆయన ఇష్టం ఆయనకి, నువ్వు డ్యాన్స్కి ఆవిడకి చాలా అడ్వైజర్ పెరుమర్తి, మీకు వేణుగోపాలరావు పేరు ఉంటారు, ప్రొఫెసర్ ఎవరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా చాలా మల్టీఫాసిటెటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి అయిన ఆయన మొత్తం అంతా ఈ సీరి గార్డర్ అవన్నీ వేసి దాన్ని ఫైల్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని నేను అడాప్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ ప్రదర్శన చేశారు. అయిపోయాక మళ్ళీ ఆవిడే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళు ఈ ఆండాళ్ళ కళ్యాణం చేయమని అడుగుతారు. ఈ ఆండాళ్ళ కళ్యాణం గోడుమోడు చేశారైనా మళ్ళీ ఏం చేస్తాం దాన్ని, మీరు మీ పద్ధతిలో చేయండి, మళ్ళీ దానికి సీని గార్డర్ వేసి ఆండాళ్ళ కళ్యాణం చేశాను, ఆవిడకి రెండు చేశాను. ఇలా ఉండగా డివి నసరాజు గారు ఒకరోజు ఫోన్ చేసి నాకు, ఆవిడ లాస్ ఏంజల్స్లో శారద అకాడమీ అనే మ్యూజికల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ అమ్మాయి జాస్తి ఏదో పేరు మర్చిపోయాను, ఆవిడ ప్రొడ్యూస్ చేస్తానంటుంది మీరు చేయాలని. ఏమిటన్నా తిరుమల సంబంధించిందని, ఏమండి శ్రీనివాస కళ్యాణం కృష్ణాస్తి గారు రాశాడు, భుజంగరాశ్వరరావు గారు అద్భుతంగా రాశాడు, కాడూరు వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా రాశాడు, మళ్ళీ శ్రీనివాస కళ్యాణం ఆకాశరాజు కదా ఏం రాస్తాడు కొత్త కథ, వాళ్ళంతా బాగా రాసిన తర్వాత కాదు కాదు ఇది కాని విధంగా ఏదైనా మీరు ట్రై చేసి చెప్పండి నాకు, మీరు చెయ్యాలి మీరు వీడే చేయాలి తప్పకుండా, నేను చెప్పలేనండి వారం రోజులు టైం ఇస్తాను ఆలోచించడం. అప్పుడు ఆనందమూర్తి గారు తిరుపతికి పరిశోధనలు తీసుకొచ్చి తిరుమల వైభవం అని రాస్తాను, తిరుపతి ఆ కథ ఒకటి పార్ట్గా చిన్నదిగా వస్తుంది, కల్పన సంబంధించి కొత్త కల్పన కూడా ఉంటుంది, ప్లస్ హిస్టారికల్గా అది ఎలా డెవలప్ అయింది, రామాజాచార్య వారు మేనమావ దగ్గర పరమావ దగ్గర రకరకాలు ఇదంతా వచ్చేలాగా ఫ్లాట్ డాక్యుమెంటరీలా కాకుండా దాని కథలు వస్తువులో ఉండేలా పెద్ద అదొకటి చేసి పెట్టాను ఆవిడకి. ఇవన్నీ రంగస్థలానికి చేయడం అనేది వాసిరెడ్డి కనకదుర్గ గారు ప్రారంభమవుతే మన ఈ పెనుమర్తి శశికళ చివర నేను మళ్ళీ తర్వాత ఇంకెవరికి రాయలే అని చేత అది నేను రంగస్థలానికి రాసినటువంటి వెంపటేశ్వర చర్చ గారు చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అది రేడియోకి సందర్భం వచ్చేప్పటికి ఏం జరిగింది, రేడియో రూపకాల్లో నేను రజనీకాంతరావు గారు రూపక విధానం నేను అనుసరించాను. సాధారణంగా రేడియోలో అంత క్రితం బ్రాడ్కాస్ట్ చేసినవి అంటే 1940s 1930s చేసినవి ఏంటంటే కూచిపూడి భాగవతులు పిలిచి వాళ్ళ చేత రికార్డ్ చేయించి అది ఎడిట్ చేసి దాన్ని ప్రసారం చేస్తున్నారు. మా విజయవాడ రేడియో కేంద్రంలో 1 అవర్ టేప్స్ ఉండేవి, 1 అవర్ పెద్ద స్పూల్స్, ఆ టేప్స్ మీద రికార్డ్ చేసి పెట్టారు కూచిపూడి నుంచి పిలిచినటువంటి వాళ్ళు, అవన్నీ అవి చేస్తుండేవారు. తర్వాత మామూలుగా ఏదైనా ఈ రేడియోకి అనుగుణమైనటువంటి ఈ దేశభక్తికి సంబంధించినవి ఇతరత్ర అకేషనల్గా చేసి ప్రోగ్రాములు కూడా ఓరిటి గారు మల్లిక్ గారు వీళ్ళంతా చేస్తుండేవారు. దానికి పద్ధతి 5-6 పాటలు, ఇద్దరు వాయిస్లు, వాయిస్ ఏ వాయిస్ బి వాళ్ళు మాట్లాడడం, ఈ పాటలతో చేయడం, ఈ పద్ధతిలో ఉంది. అప్పుడు మొట్టమొదటిసారి రేడియోకి రాసినటువంటి రూపకం చైతన్య లహరిని ఓరెడ్డి గారు కంపోజ్ చేశారు. ఓరెడ్డి గారు కంపోజ్ చేస్తే దానికి ఏమిటి ఎమర్జెన్సీ టైప్ అది, నేను 2 నియమాలు పెట్టుకున్నా, దేశభక్తిగా ఏం రాయను, తర్వాత డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ నేనేమి. కానీ మీరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఎమర్జెన్సీలో చాలా
సంక్లిష్టమైన చెప్తున్నా. నేను రాయను అని ప్రతిజ్ఞ నాకు, నేను చేయను. రాసిన ఒకే ఒక్క దేశభక్తికి ఏంటంటే మాట్లాడుతూ ఏమండి. తర్వాత నేను డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి వేటికి రాయలే. శ్రీనివాసన్ గారు ఒకసారి నన్ను వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ యూనిట్ వాళ్ళు మద్రాసు వెళ్ళి చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఫిల్మ్ ఆర్టిస్టులు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్టిస్టులు బుక్ చేసి చేస్తున్నారు, మీరు పాట రాయండి. నేను రాయారండి, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ వద్దు నాకు, ఓ మంచి పాట రాయండి. ఆ గ్రూప్లో మంచి పాట ఒకటి వస్తుంది, వేణి జయరామ జయదాస్ పాడుతున్నారు, మీరు రాయండి. అప్పుడు నీలాల నీ గళ్ళు నా వలపు ఒక పాట ఒకటి రొమాంటిక్ రాస్తే అలా చేయించారు. ఆ మంచిలో చేయించారు. అంతేగాని నేను ఇవి రాయను, ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వండి అవన్నీ. నా పాపం నన్ను ఏ స్టేషన్ డైరెక్టరు తెలుగు వాళ్ళు కానీ తెలుగు కానీ తమిళులు కన్నడ వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా నన్ను ఆ ఇబ్బంది పెట్టలేదు. ఎమర్జెన్సీలో నేను ఏవో మామూలుగా సింపట్స్ అవి ఉద్యోగ ధర్మంగా చేయాల్సిన కొద్దిగా ఏవో తప్ప నా పేరు లేనివి, నా పేరున్న ఏది కూడా నాకు ఇష్టం లేదని చేయలే. చాలా బాగుంది.